శ్రీగురుభ్యో నమః. వ్యాపార రంగంలో ఇంకొకటి లేటెస్ట్ టెక్నాలజీ వ్యాపారం అంటే ఇంటీరియర్ డిజైనర్స్ అంటుంటారు. ఇంటీరియర్స్ అనేది బాగుంటాయి కానీ ఇల్లు అందంగా ఉండదని చెప్తూ ఉంటారు చాలామంది. నాలుగు గోడలు రెండు గదులు ఉంటే ఇల్లు ఈరోజు ఎవరు ఆ ఇంట్లో దిగట్లేదు. కొనుక్కో వెంటనే ఫస్ట్ ఇంటీరియర్ డిజైనర్ని పిలుస్తున్నారు. పిలిచి అందంగా ఇల్లు తయారవ్వాలంటారు. అంటే ఇంట్లో ఒక వుడ్ వర్క్ అనుకోండి, లేకపోతే పాలిషింగ్ వర్క్ అనుకోండి, ఇంకేదో రకరకాలుగా దానిలో డిజైనింగ్ ఎంత బాగా చేసుకుంటే ఆ ఇంట్లో ఉండడానికి అంత అందంగా ఉంటున్నట్టు ఉంటారు. అది డిజైన్ చేసే వ్యక్తి, ఆ డిజైనింగ్ వ్యాపారంగా చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తులు ఆ వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు కూడా కొంత బలం ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఒక కోర్సు నేర్చుకుని ఆ కోర్సు ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇళ్ళని చక్కగా అందంగా తయారు చేయడానికి, అలాగే ఈరోజు అమరావతి ఉంది, అమరావతి ఇంటీరియర్ డెకరేషన్ అంతా కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్న శాసనసభ అనుకోండి, లేకపోతే రాజ్యసభ అనుకోండి, లేకపోతే ఏదనుకోండి, మొత్తం ఒక కొత్తగా అన్ని కడుతున్నారు కంటే వాళ్ళ లోపల ఇంటీరియర్ భాగం అంతా బాగుండాలి, అందంగా ఉండాలి, ప్రజలు చూడాలి అనే భావంతో ఇంటీరియర్ డిజైనర్స్ అంతా చేస్తుంటారు. ఇలా ఇంటీరియర్ డిజైనర్స్ చేసే వాళ్ళకి వాడి బలం పెరగాలి అంటే ఏం చేయాలి అంటే వాడి యొక్క వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే కొంతమంది ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, దాని యొక్క కంపెనీ కూడా ఓపెన్ చేస్తారు కానీ వాళ్ళకి ఒకటి ఆఫర్లు రావు అన్నమాట, అలా బాధపడుతూ ఉంటారు. సో దీనికి ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక కుజుడు, ఒక బుధుడు, ఒక శుక్రుడు, ఈ మూడు గ్రహాల యొక్క అనుగ్రహం వాళ్ళకి ఉండాలి. ఇది శాస్త్రం చెప్తోంది. సో ఇంటీరియర్ డిజైనర్గా వాళ్ళు పేరు పెట్టుకున్న తర్వాత వాళ్ళున్న బ్రాంచ్లో, వాళ్ళున్న హెడ్ ఆఫీస్లో వాళ్ళకి ఆర్డర్స్ రాకపోవచ్చు కానీ ఎక్కడో బ్రాంచ్ ఆఫీస్లో ఆర్డర్స్ వచ్చేస్తుంటాయి, ఆ ఆర్డర్ని ఏమో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. దాని కారణం ఏంటంటే ఆ బ్రాంచ్లో ఉన్న వ్యక్తికి మూడు గ్రహాల అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ తయారు చేసిన ఎవరైతే కంపెనీ పెట్టాడు వాళ్ళకి అనుగ్రహం ఉండకపోవచ్చు. సో అక్కడ నుంచి ధనాన్ని వీళ్ళు వాడుకుంటూ ఉంటుంటారు. మనం చూస్తుంటాం అలాగే ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీ బ్రాంచెస్లో బాగా డెవలప్మెంట్ కనబడుతున్నారు, కంపెనీ హెడ్ ఆఫీస్లో మనకి పెద్ద వ్యాపారం ఉండకపోవచ్చు. అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ అవుతుంటే వాళ్ళ గురించి వ్యాపారం పెట్టినప్పుడు ఈ కుజుడు యొక్క బలాన్ని పెంచుకోవడానికి నిత్యము ఆయన కుజుడు సంబంధించిన అంగారక కవచం చదవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బుధుడు సంబంధించిన నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని, శుక్ర సంబంధమైన చండీ మంత్రాన్ని, ఈ మూడు మంత్రశాస్త్రంలో చేసుకుంటూ రోజు నిత్యానుష్ఠానం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే దానివల్ల వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది లేకుండా సుఫలితాలు ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది. దీంతోపాటు వీళ్ళు చేసుకోవాల్సిన రెండో పని అంటే పగడం అనే రత్నాన్ని ఎడమ చేతికి కనీసం ఒక 9 గ్యారెట్లు పెట్టుకోవడం, అదే కుడి చేతికి బుధుడికి సంబంధించిన పచ్చ, శుక్ర సంబంధించిన వైట్ చక్ర రత్నాన్ని కనుక పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ మూడి ప్రభావాలకు నిత్యము ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఒక ఆర్డర్లు వస్తూ వాళ్ళు నిత్యం గొప్పవాళ్ళగా ముందు వెళ్ళడానికి, వాళ్ళ పేరు ప్రతిష్ట గౌరవంతో ఇంటీరియర్ డిజైన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చిన్న టిప్స్ చెప్పాను కాబట్టి ప్రయత్న లోపం లేకుండా మీరు చేయండి, డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక సాధన చేయాలనుకున్నప్పుడు చిన్న చిన్న టిప్స్ ఆల్వేస్ అవసరం ఉంటాయి. ఎక్కడో ఒక జంక్షన్లో మనకు అనిపిస్తారు అయ్యో కొంత తీసుకుంటే సలహాలు తీసుకుంటే బాగుంటుంది అంచేత ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా చక్కగా ఫోన్లో కాంటాక్ట్ చేసి రాగలిగితే డెఫినెట్గా మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. శుభం వ్యాధి.